ధన్యవాదాలు. ఎందుకోసం అంటే ప్రతి చిన్న విషయానికి స్పందించేటువంటి తత్వం ఉండడానికి అనేక రకమైన ఘర్షణలు ఎదుర్కొని ఈరోజు ప్రోగ్రామ్ చేయాలని కూడా ఒక వారం నుంచి సంఘర్షణ ఇదే జరుగుతుందా చేయాలా చేయకుండా ఎంత అనే అందరితో సమాచారం తీసుకొని పెట్టాలనే ఉద్దేశంతో ఫస్ట్ ఎవరు కూడా సహకరించలేదు, ఇంట్లోనే పెడదామనుకున్నాం. ఆ చివరి మినిట్స్లో నిన్న సాయంత్రం వచ్చేసి సార్కి వచ్చి అడిగితే కమలా గార్డెన్ వాళ్ళు వచ్చి అడిగితే వాళ్ళు పర్మిషన్ ఇచ్చారు పెట్టుకోవడం కోసం, ఫ్రీగానే ఇచ్చారు సార్. కాబట్టి వాళ్ళకి ధన్యవాదాలు చెప్తున్నాం. ఈ అభిలాష హెల్పింగ్ హ్యాండ్స్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో ఏవైతే కార్యక్రమాలు చేస్తున్నామో ఇందులో ఈరోజు నన్ను నమ్ముకొని అంటే నా మీద ఆశ పెట్టుకొని మేడం ఏమైనా చేస్తుంది అనుకోని చోదరిపల్లి నుంచి 10 మంది వచ్చారు. వాళ్ళకు కూడా నా యొక్క నమస్కారాలు. వాళ్ళు వెనుకబడిన వాళ్ళు ఎవరు కూడా చైతన్యని వాళ్ళు వేసుకోవడం బట్టలు కూడా తినడానికి తిండి కూడా లేదు. ఒకరి చేతి కింద పని చేసుకుంటూ వాళ్ళ ఉన్నటువంటి సమస్యలు తెలుసుకోలేకుండా బాధపడుతున్నటువంటి వాళ్ళు చోదరిపల్లి వాళ్ళు. వాళ్ళే కాదు, ఈ రకంగా ఈ సిటీలో కూడా చాలామంది బాధపడుతున్నారు. ఇళ్ళలో పనిచేస్తున్నారు, ఫ్యాక్టరీలో పనిచేస్తున్నారు, అనేక రకమైన పనుల్లో పని చేస్తూనే ఉన్నారు. కానీ చెప్పుకోలేని విధంగా మన ఈ కార్యక్రమానికి మన కౌన్సిలర్ అనంత రెడ్డి అన్న గారు మేడం గారు వచ్చారు కాబట్టి వాళ్ళని వేదిక పైకి రావాల్సింది. సభకు వచ్చేసిన విజయలక్ష్మి గారు ఈ విధంగా బాధపడుతున్న వాళ్ళందరూ కూడా చిన్నప్పుడు ఒక గత 10 సంవత్సరాలుగా చూస్తున్నా కాబట్టి వాళ్ళ పట్ల ఏదో ఒకటి చేయడానికి ఆలోచనతోనే ఈ యొక్క అభిలాష హెల్పింగ్ హ్యాండ్స్ ఆర్గనైజేషన్ పెట్టడం జరిగింది. ఇందులో నా వంతుగా నేను ఒకదాన్ని చేస్తున్నాను కారణం, కానీ ఒక్కరు చేసే సహాయాన్ని కన్నా 10 మంది చేసే సహాయమే అందరికీ అందరు చేసేదే వాళ్ళకి నేను చేయదలసినటువంటి సహాయం సంపూర్ణంగా చేయగలను. కాబట్టి ఈ సభకు వచ్చిన వాళ్ళు ఇంకా మీకు తెలిసిన వాళ్ళకు కూడా చెప్పి చేతనైన సహాయం చేయడానికి సహకరించగలరని కోరుతున్నాను. అదేవిధంగా సార్, అభిలాష హెల్పింగ్ హ్యాండ్స్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో టైలరింగ్ నేర్పించడానికి సిద్ధమవుతుంది. రేపు 10 తారీఖు నుంచే టైలరింగ్ నేర్పిస్తాము. చదువుకున్న పిల్లలు అయితే కంప్యూటర్ నేర్పిస్తాము. ఈ ప్రస్తుతానికి 2 కార్యక్రమాలు చేస్తాం, 10 తారీఖు స్టార్ట్ అవుతుంది. మీ పిల్లలు ఎవరన్నా ఉంటే పంపి